మొన్న టీవీ 5 లో మాట్లాడుతున్నారు ఎవరు శివబాలాజీ గారు రాజీవ్ కనకాల గారు ఫోన్ లో నరేష్ గారు వచ్చారు ఆయన మాట్లాడుతున్నారు ఏంటి మీ అందరికీ తెలుసు ప్రొడక్షన్ మేనేజర్స్ యూనియన్ వాళ్ళు అసోసియేషన్ వాళ్ళు ఒక పెద్ద 25 ఇయర్ సెలబ్రేషన్ పెట్టుకున్నారు ఆ సెలబ్రేషన్ పెట్టుకున్నప్పుడు దాంట్లో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ నుంచి 10 లక్షలు చెక్ ఇచ్చాం దాని గురించి ఆయన మాట్లాడుతున్నారు మొన్న టీవీ 5 లో మా ట్రెజరర్ రాజీవ్ కనకాల గారు ఆయన అంటే నాకు చాలా రెస్పెక్ట్ ఉండింది మొన్న ఇంటర్వ్యూ చూసేంత వరకు ఆయన అసలు ఇంతవరకు కూడా ఈ మా దీనిలోకి రాలేదు మరి సడన్గా ఆయన ఎందుకు వచ్చి మాట్లాడారో సార్ ఐ వాజ్ రియల్లీ హర్ట్ రాజీవ్ గారు మీరు మాట్లాడిన దానికి ఎనీవేస్ ఆ చెక్ మేము ఇచ్చామండి 10 లక్షల చెక్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ నుంచి ఇచ్చాం ఎలా ఇచ్చాం కరెక్ట్గా అప్పుడు గొడవలు నరేష్ గారు ఈసీ మీటింగ్కి రారు జనరల్ బాడీ మీటింగ్ పెట్టాలంటే కలవరు మెంబర్స్తో ఏమీ మాట్లాడరు అప్పుడు గొడవలు కోర్టులకు ఎక్కాం ఇది జరుగుతున్నప్పుడు ఈ ప్రోగ్రామ్ వచ్చింది ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ నుంచి సి కళ్యాణ్ గారు అన్నారు ఏమ్మా అందరూ డొనేషన్స్ ఇస్తారు ఇస్తున్నాము ఇస్తే బాగుంటుంది అంటే అప్పుడు మేమే ఈసీ మీటింగ్ పెట్టుకున్నాం ఈసీ మీటింగ్ పెట్టండి అని చెప్పి నరేష్ గారిని అడిగిన దానికి ఉన్న రిప్రజెంటేషన్స్ అన్నీ ఉన్నాయండి ఆఫీస్ ఎన్ని లెటర్స్ రాశారు మెంబర్స్ నాకెన్ని లెటర్స్ రాశారు నేను ఆయనకి ఎన్ని లెటర్స్ రాశాను ఆయన ఎప్పుడు ఎక్కడున్నారు ఏ షూటింగుల్లో ఉన్నారు ఇవన్నీ కూడా ప్రతిదీ రికార్డు ఉంది సో అడిగితే అప్పుడు ఆయన మాకు దొరకడు అప్పుడు మేము ఒక ఈసీ మీటింగ్ పెట్టుకొని మేము డిసైడ్ చేసి సరే ఓకే 10 లక్షలు ఇద్దాం నరేష్ గారితో చెప్దాం అని అనుకుని ఆయనకు కూడా ఇంటిమేట్ చేయడం జరిగి ఆయన ఆ ప్రోగ్రామ్కి ఆయన కూడా వచ్చారు ఆయన కూడా స్టేజ్ మీదకి వచ్చారు కానీ అప్పుడు ఆయన దూరంగా ఉన్నారు ఎందుకంటే ఆయనకి మిగిలిన మెంబర్స్కి గొడవ ఉన్నారు సరే మేమే చెక్ ఇచ్చాము ఇప్పుడు ఆయన చెప్తున్నారు అది మధ్యలో ఇంకొకటి ఆయన త్రిపురనేని చిట్టిగారు అనుకుంటా ఆయన వేరే మాట్లాడతారు ఫోన్లో ఆ చెక్ ఎలాగిచ్చేశారండి జీవిత గారు అది ఓపెన్ చేస్తే ఆ కవర్లో చెక్ లేదు అంటే ఇంత డ్రామా అనమాట అక్కడ అందులో చెక్ లేదు నరేష్ గారు వెంటనే అసలు నా కాళ్ళు చేతులు చల్లబడిపోయాయి అది చూస్తే వెంటనే ట్రెషర్ అసలు నాకు తెలియదండి అని రాజీవ్ కనకాల గారు ఏంటండి ఈ డ్రామా